एपी హక్కులను కలరసరణి నిలదీసినందుకే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలపై ఐటీ దాడులకు నిరసనగా ఇవాళ టీడీపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు నిరసన చేపట్టారు. राष्ट्र अभिवृद्धि की निधुलेवकुंडा एदुर्दाड़ चेस्तू तेलुगु जातिनि निर्वीर्यं चेसे विधंगा प्रधानी मोदी प्रवर्तिस्तुन्नारनि चंद्रबाबु आरोपिंचारु. राष्ट्रानिकि अन्यायं जरुगुतू उंटे एपी प्रतिपक्ष नेत जगन् बीजेपीकि मद्दतिस्तुन्नारनि ఈ విషయాన్ని స్వయంగా పీయూష్ గోయలే చెప్పారని చంద్రబాబు అన్నారు. నిన్న మొన్న కూడా జగన్ తన సభలో మోదీని పొగుడుతూ మోదీనే ప్రధానిగా శాశ్వతంగా ఉంటారని మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ఒక పథకం ప్రకారం లోటస్ పాండ్లో ఉండి కుట్రలు కుతంత్రాలకు ప్లాన్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మోదీకి పతనం ప్రారంభమైందని అందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాక్షస పాలనకు మోదీ శ్రీకారం చుట్టారని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తున్న వారిపై ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని చరిత్రహీనుడిగా నిలబడతామని చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీ అగ్రనేత అడ్వాణీ చెప్పిన దానికి ప్రధాని మోదీ పూర్తిగా వ్యతిరేకమని చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని నాశనం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని అధికారం ఉంటే మోదీ ఎలాంటి దారుణాలైనా చేస్తాడని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గుడికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ హైదరాబాద్లో కూర్చుని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్, ఏకపక్షంగా దాడులు చేస్తే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేయాలని మనో ధైర్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఐటీ దాడులు చేయడం, ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారం చేసుకుని కొన్ని నిర్బంధించడం, అవమానం చేయడం, అందులో కూడా బలహీన వర్గాలపైన ఎక్కువ దాడులు చేయడం, ఇది చాలా దుర్మార్గం. మొన్న నిన్ననే సుధాకర్ యాదవ్ పని చేశారు, నిన్న మళ్ళీ నాని పని చేశారు, ఆ మధ్యలో మస్తాన్రావు పని చేశారు, రామారావు గారు పని చేశారు. ఈ విధంగా ఒక సీరియస్ సీఎం అందరి పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు వచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉంది, ఊనీ చేస్తున్నారు. డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందామని ఒక ఉద్యమం కూడా చేశాం. అయినా కూడా ఈ నరేంద్ర మోడీకి బుద్ధి రావడం లేదు. ఒక రాక్షస పాలనకు శ్రీకారం చుట్టాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, రోజు రోజు పెంచుతూనే ఉన్నాడు. మన రాష్ట్రంలో మనం అడిగింది మనకు న్యాయం చేయమని, ధర్మాన్ని కాపాడమని. ఆ రోజు చెప్పినటువంటి విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వమని మనం డిమాండ్ చేస్తే ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తూ మన జాతిని నిర్వీర్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే పీయూష్ గోయలే చెప్పాడు మాకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పడం, నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మోడీని బ్రహ్మాండంగా పొగుడుతూ మోడీని శాశ్వతంగా ఉంటాడు అదేవిధంగా ఆయన మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత పథకం ప్రకారం 2 రోజులు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉండి
ముట్రలు పంపించే వరకు వదిలిపెట్టండి. మరొకసారి హెచ్చరిస్తున్నా, ఇంతకుముందు తమిళనాడు ఉంది, అక్కడ వినకరం, అక్కడ ఇదే మరి ఐటీ దాడులు చేశారు ఎన్నికల ముందు. అది అయిన తర్వాత జయలలిత కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో డికే శివకుమార్ ఆయన ఇంటిపైన దాడులు చేశారు, దానిపైన కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో కేజ్రీవాల్ సహచరుల పైన దాడులు చేస్తే ఢిల్లీలో కూడా పూర్తిగా బీజేపీని తిరస్కరించి కేజ్రీవాల్ అనుకునే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు చూస్తే మాయావతి పైన అఖిలేష్ పైన దాడులు చేశారు, దానిపైన గోరఖ్పూర్లో ఘోరంగా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని శారీరకంగా బాధ పెట్టచ్చు, మానసికంగా భయపెట్టచ్చు, లేకపోతే మా మీద ఒత్తిళ్లు పెంచి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకే మేము పిలిపించాం దేశం మొత్తం సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, అదే మాదిరిగా సేవ్ ఇండియా. మేము పిలిపిస్తే కనీసం మీకు చేమగుట్టిది కూడా లేదు, ఇష్టానుసారంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈరోజు ఎన్నికల సఫలత చేయాల్సిన నేను అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి మీరు రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించారు కాబట్టి మిమ్మల్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి చాలా తీవ్రంగా తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని మనం